అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా చెక్కేసాను అయినా మళ్ళీ నాకే ఇంకొక కాయ అయితే బాగుంటుందేమో మళ్ళీ వేస్ట్ చేయకుండా అన్ని చక్కగా చెక్కేసుకున్నా పక్కన కోరేసావు పక్కన పెట్టుకుంటే ఫ్రిజ్లో స్టోర్ చేసుకున్నా మనం పచ్చడి అది చేసుకోవచ్చు కొబ్బరికాయ వేసుకొని సీడ్ కూడా చాలా చిన్నది ఉంటుందండి చాలా ఈజీగా కూడా కోరేసుకోవచ్చు పెద్ద పొట్టు పట్టదన్నమాట హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్ ఛానల్కి వెల్కమ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే ఏం లేదండి కొద్దిగా కొన్ని వీడియోస్ ఉంటే వీడియోస్ చేశాను అన్నమాట అందుకే ఈరోజు డ్రెస్ వేశాను అంటే ఈ చున్నీ అది చూసి మీరు దీంతో వంట చేస్తున్నారేటని అనుకోవచ్చేమో రెడీ అయ్యి ఏం కాదండి మామూలుగా వీడియోస్ చేశాను తర్వాత వంట టైం అయింది వంట టైం అయ్యేటప్పటికి మొన్న నేను హార్వెస్ట్ చేశాను కదా కొండ మామిడి అదే అంబ్రెల్లా ఫ్రూట్ అంటారు జూన్ ప్లామ్ అంటారు కదా కొంచెం లేట్ చేశాను అన్నమాట లైట్గా వడుల్ని ఫ్రిడ్జ్లో పెట్టాను ఇవి చెక్కేసి అచ్చం మనకి మామిడికాయ ఫ్లేవరే కానీ యూనిక్గా ఉంటుంది టేస్ట్ అయితే చూపిస్తాను మీకు ఒకసారి దగ్గరికి అంటేనే ఈ తొక్క అంతా చెక్కేయాలండి పైది ఇదిగోండి మీరు చూస్తే తెలుస్తుంది దీన్ని ఆవకాయ పెట్టుకోవచ్చు కోరేసి నేనైతే ఇప్పుడు పులిహార చేయబోతున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ముందైతే ఇవి చెప్తున్నానండి కొండ మామిడైతేని ఇవి మొత్తం చెక్కేసిన తర్వాత చూపిస్తాను కాయలు ఎలా ఉంటాయో ఆవకాయ కూడా పెట్టుకోవచ్చు దీంతో కానీ ఇప్పుడు మనకి సీజన్ ఎలాగో ఇంకా మామిడికాయలు అనేవి వచ్చేస్తాయి కాబట్టి జీడి మామిడికాయ కింద పెట్టేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అయితే నేను మంచిగా వంట అయితే చేస్తున్నాను ఇంట్లో ఇంకా కూరగాయలు అయ్యి కాకుండా ఈరోజు ఏంటంటే పులిహార చేసుకుందామని అనిపించింది ఎలాగో వీడియోస్ చేసేసాను ఇంక ఇది త్వరగా అయిపోతుంది నాకు పులిహార అంటే ఈజీయే కదా రైస్ అయితే కడిగేసి పెట్టానండి పిల్లలు బయటకు వెళ్తానన్నారు ఇంకా నేను ఆయనేమాట మా ఇద్దరి మటుకి సరిపడగా కొంచెం పులిహార చేస్తున్నాను కొద్దిగా ఉంటే పిల్లలు వచ్చిగా టేస్ట్ చేస్తారు కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదైతే నేను మొత్తం తొక్కలన్నీ చెక్కేసి మీకు చూపిస్తాను అయిపోయినాయండి ఆల్మోస్ట్ ఇంకా చెక్కేసాను అయినా మళ్ళీ నాకే ఇంకొక కాయ అయితే బాగుంటుందేమో మళ్ళీ వేస్ట్ చేయకుండా అన్నీ చక్కగా చెక్కేసుకున్నావు పక్కన కోరేసావు పక్కన పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా మనం పచ్చడి అది చేసుకోవచ్చు కొబ్బరికాయ వేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనకి ఫ్లేవర్ అది కొంచెం మామిడికాయ స్మెల్ వస్తుంది టేస్ట్ వచ్చేసరికి వేరే డిఫరెంట్ ఉంటుంది అన్నమాట అదే చెప్పాను కదండి ఒక యూనిక్గా అనిపిస్తుందని కొన్ని కొన్ని టేస్ట్లు అయితే వివరించలేము ఇదిగోండి కడిగేస్తున్నాను మొత్తం నీటిలో వేసేసి మొత్తం అన్ని కడుగుతున్నానండి శుభ్రంగా కడిగేసాం కదా చాక్బోర్డ్ కడిగేసుకొని దీని మీదే కోరేస్తాను సీడ్ కూడా చాలా చిన్నది ఉంటుందండి చాలా ఈజీగా కూడా కోరేసుకోవచ్చు పెద్ద పొట్టు పట్టదన్నమాట అంటే కాయ అంత అంటే గట్టిగా ఏమి ఉండదన్నమాట అండి బాగుంటుంది మనకి టక్కని ఏదో ఉసిరికాయ చెక్కినట్టే ఇంకా పెద్ద ఉసిరికాయ కోరితే ఎలా అయిపోతుందో అలా ఉంటుందండి సీడ్ కూడా చూసారా ఇలా మనం మొత్తం అంతా కోరేసి మీకు చూపిస్తాను నేను మొత్తం తీసేసానండి ఇంత వచ్చిందన్నమాట కోరడం అయితేనే ఇప్పుడు ఈ కూర పక్కన పెట్టుకుందాం మనం తాలింపుకి రెడీ చేసుకుందాం టెర్రస్ మీదే కాదండి పిచ్చుకలు ఇక్కడ కూడా ఇంటి దగ్గర కూడా దానికి ఫ్రూట్స్ అంటే అంత బాగా నచ్చేసినాయి అంటుపండు తింటుంది మీకు చూపిస్తాను ఇలా రండి చూపిందాం అనుకున్నానండి అది మనం చూసి పారిపోతుంది అన్నమాట మళ్ళీ మనం కూడా దాని ఫుడ్ చెడగొట్టినట్టు వాళ్ళు అవుతాం కదా అది బాగా ఆగిపోయినాయండి మొక్కలకి వేద్దామని బయట పెట్టానమాట అదేమో అక్కడ బయట పెట్టడం దానికి ఎలా తెలిసిందో మరి ఎలా చూసిందో చక్కగా వచ్చి తింటుంది కదా అని మళ్ళీ ఇంకో అంటుపండు తీసుకెళ్ళి పెట్టగో ఎదర కొంచెం గోడ మీద పెట్టానమాట మళ్ళీ ఇక్కడికి వస్తుంటే మేము అత్తమాట డోర్ తీసుకుంటే వెళ్ళిపోద్ది కదా అని అయితే ఇప్పుడు అక్కడ ఉండిపోయింది మేము బయటకు వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాం కదా ఇంకా దెబ్బకి రావట్లేదు వేప చెట్టు మీద ఉండి చూస్తుంది ఎవరో లేకపోతుంటే వచ్చి తింటుంది ఇంకా కొంచెం అలవాటు అవుతే చక్కగా వస్తాయి పైన అయితే మటుకి ఇంకా స్వేచ్ఛగా ఉంటుంది కదండి ఇంక ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాయి నిన్న అలాగో మొన్న నిన్న హార్వెస్ట్ చేశానమాట అప్పుడు అంజూర్ అది కోసేసాను ఇప్పుడు కిందకు వచ్చి ఆ ఫ్రూట్స్ తింటుంది ఇప్పుడైతే కళాయి పెట్టేశానండి ఇప్పుడు రైస్ కూడా మీకు ఇదిగోండి ఒక తౌడు బియ్యానికి అయితే వార్చాను కొంచెం పొద్దులుగానే ఉంచుకోండి ముందుగా ఇంగువ వేస్తున్నానండి దగ్గర చూపించినాను తర్వాత పల్లీలు వేస్తున్నాను గ్యాస్ ఆఫ్ చేస్తానండి సెక ఎక్కువైపోయిందని మళ్ళీ తాలింపులు మాడిపోతాయి కదా అని చెప్పేసి పల్లీల తర్వాత ఇవి ఎగుతూ ఉంటాయి తర్వాత మనం పచ్చెనపప్పు అండి
పప్పు లిస్ట్ పడితే ఎక్కువ వేసుకోవచ్చు మీకు తెలుసు కదా పులిహోర తాలింపు అంటే ఇంకా యాజ్ ఇట్ ఇస్ గా అలాగే ఉంటుంది కానీ కొంచెం నేను ఇంగువ అనేది మటికి ముందే ఆస్తాను అంతే ఈ లోగా ఇది ఎగుతూ ఉంటాయండి దీంతో పాటు సనపప్పు కూడా వేసేస్తున్నాను సనపప్పుతో పాటు ఆవాలు కూడా అవి బాగా ఏగితే కమ్మట వాసన వస్తుంది కదా బాగుంటుంది ఈ తాలింపు ఏగుతూ ఉంటుంది ఈ లోగా మనం ఇక్కడ తురుముకొని పెట్టుకున్నాం కదా కొబ్బరి కూర సారీ కొబ్బరి కూర అంటున్నాను నేను ఆ కొండమామిడి తురుము ఇది కలిపేసుకుందామండి దీంట్లోనే పచ్చిమిర్చి అల్లం తరుగు వేసేసానండి అల్లం పచ్చిమిర్చి వేగానే సువాసన చాలా బాగుంటుంది కదా మనకి పల్లీలు కరెక్ట్గా వేగిని అలాగే ఎండుమిర్చి జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఇవి వేగుతూ ఉంటాయి నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు వేసి ఒక సెట్ అలా తిప్పితే బాగా వేగుతుంది పసుపండి పసుపు తాలింపులో వేసుకోవాలి పసుపు ఎక్కువే పడుతుంది పసుపుగా ఉంటే మంచిది కదా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా హెల్తీగా మనం ఉంటాము పసుపు ఎక్కువ వాడుకుంటే డైరెక్ట్గా కూడా తీసుకుంటారు చాలామంది పసుపు పాలలో కలుపుకునేది తాగిన జలుబు లాంటివి మనకి ముక్కు దెబ్బలుగా ఉన్నా కూడా ఫ్రీ అవుతుంది అన్నమాట చాలా మంచిది కదా పసుపు ఎక్కువ యూజ్ చేసుకోండి అంటే వంటలలో కొంచెం మనం ఎప్పుడు వేసే దాని మీద కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసినా పసుపు కంపు వచ్చేస్తుంది అలా కాకుండా వేసుకోండి ఇప్పుడు దీంట్లో పసుపు వేసాను కదా కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను కొంచెం ఎంతో వేలు చూసారు కదా మీరు ఒక అర స్పూన్ వేసాను అంతే ఎందుకు అలా వేసానంటే అండి మనం పులుపు మామిడికే కోరాం కదా అది దాన్ని మరీ ఎర్రి పులుపుగా కాకుండా కొంచెం లైట్గా మనకి కవర్ చేస్తుంది అన్నమాట ఆ టేస్ట్ని బాగుంటుంది నోటికి తినడానికి కొత్తిమీర కూడా వేసేసి ఒక నిమిషం అటు ఇటు తిప్పేసి కట్టేద్దాం ఇంకా ఇది అయిపోయినట్టే మనకి ఇప్పుడు రైస్కి ఈ శుభ్రంగా మనం కోరుకుని పెట్టుకున్న అడవి మామిడిని కలిపేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్పెషల్గా అనిపిస్తుంది మనకి ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు కూడా ఇలా పెట్టచ్చుమాట కానీ అచ్చం ఇంకా మనకి మామిడికాయ ఫ్లేవర్ లాగే ఉంటుంది అంటే మనకి టేస్ట్ పుల్లగా బాగుంటుంది అలాగే ఉప్పు కూడా కలిపేస్తున్నానండి ఇందులోనే వేడివేడి అన్నంలోనే కొంచెం మనకి కలుపుకుంటే బాగా కరుగుతుంది సాల్ట్ వేస్తున్నాను ఉప్పు కాదు ఇప్పుడు బాగా కలిపేద్దాం బాగా కలిపేసానండి కలిపిన తర్వాత పోపు మనం చేసుకున్నాం కదా ఈ చల్లారిన దాన్ని కొద్దిగా ఇలా మనం వేసేసుకోవడమేనండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుదాం ఆయిల్ పడగానే ఇంకా మెతుక అనేది అంటుకోకుండా దుల్లుగా వచ్చేస్తుంది అలాగే మన టెర్రస్ మీద ఆర్గానిక్గా పండించుకున్న ఈ కొండ మామిడితోటి చక్కగా పులిహోర అయితే నేను చేసుకుంటున్నాను మీరు కూడా ఇంకా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసుకోండి చాలా ఈజీగా పెరుగుతాయి టెర్రస్ మీద ఎక్కువ మొక్కలు ఏం పెట్టక్కర్లేదు నేను పెట్టినట్టు మీకు నచ్చినవి మీకు కావాల్సినవి పెట్టుకుని చక్కగా పెంచవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి టెర్రస్ మీద కూరగాయలు రెడీగా ఉంటాయండి ఎల్లో కలర్లో ఉంది కదా లెమన్ రైస్ కూడా ఇలాగే ఉంటుంది చింతపండుతో అయితే పులిహోర అయితే అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది డార్క్ ఎల్లో వస్తుంది ఇది మనకి పులుపు కాబట్టి ఇలా ఎల్లోలోకి వచ్చేసింది ఇదిగోండి మొత్తం మీద కలిపేసాను బాగా కలిసింది ఇప్పుడు లాస్ట్లో మనం ఉప్పు చూసుకుంటే సరిపోతుంది అలా హార్వెస్ట్ చేసినప్పుడు ఇలా హడావుడిగా వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న కూరగాయలతోటి ఇలా చక్కగా మనం మన టెర్రస్ మీద పండించుకుని ఇలా చేసుకుంటే
ఇంకా మనకైతే ఏదో ఒక అవార్డు ఇచ్చేసిందంటే ఫీల్ అయిపోతాం కదా, చెప్పడానికి బాగుంటుందన్నమాట. నేను పండించానండి ఈ కాయలతో పులిహార చేశాను తినండి అని చెప్పేసి మన వాళ్ళకి పెట్టుకుంటే బెల అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుంది. అంటే నిమ్మకాయ ఏదనుకోండి ఎక్కువ చదువు రకమైన పులుపు వస్తుంది, ఇది అలా ఉండదు, చాలా చాలా బాగుంటుంది. మామిడికి పులిహోర అందరికీ తెలుసు, ఇది కొండ మామిడితో చేశాను కదా, నిజంగా దీని డిఫరెంట్. ఇది ఒక యూనిక్ మాట. రెండు మూడు చెట్లు తెచ్చి పెట్టుకోవాలండి మన టెరస్ మీద. ల్యాండ్లో అయితే ఇంకా ఎరక్కాసు వదిలేస్తుంది, తప్పకుండా తెచ్చుకొని పెట్టుకోండి. మనకి తోటలు ఉన్నా కూడా తోటలో కూడా వేసుకోవచ్చు మాట. ఈ మొక్క చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది, కరెక్ట్గా సరిపోయింది. మనం అక్కడ టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోయి మా చిన్నోడిని అడుగుతాను టేస్ట్ ఎలా ఉందన్నది, వాడు చెప్తారు పులుపు కానీ. ఒకవేళ పులుపు పడాలంటే కాయలుంచాను కలుపుతాను, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. వాడికి ఆకేద్దాం నడిచాను. మా వాడైతే కెమెరా ముందుకు రాలేదు, వాడికి అయితే అక్కడ పట్టుకెళ్ళి ఇచ్చాను కొద్దిగా కప్పులో వేసి. టేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందన్నాడు. అంటే మేము కొంచెం పులుపు మరీ ఎక్కువగా తినకూడదని, అంటే బాగా ఎక్కువైనా పళ్ళు పులిసిపోయినంత పులుపు అయితే తినలేరండి మా వాళ్ళు, కొంచెం మీడియంగా తింటారు. నిజంగా కరెక్ట్గా సరిపోయింది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు అయితే మా ఇంట్లో లంచ్ ఇది మాట. మేమైతే ఇంకా భోజనం చేసేసి నెక్స్ట్ ఇంకా చాలా పనులు ఉంటున్నాయి. కొన్ని పనులన్నీ అంటే పైన మళ్ళీ కొత్త విత్తనాలు పెట్టుకోవడం ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, ఎప్పటికప్పుడు మార్చుకుంటూనే ఆ పనుల్లోకి వెళ్ళాలి. ఈరోజు వీడియో ఇదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.